సార్, రెండు మూడు విషయాలపై నా హంబుల్ సబ్మిషన్ మీకు, మీ ద్వారా మొత్తం హౌస్కి, తెలంగాణ ప్రజానీకానికి. మొదలు పల్లా రాజేశ్వర రెడ్డి గారిని నేను కరెక్ట్ చేయదలుచుకున్నా. మీరు శంకరమ్మని నా మీద అభ్యర్థిగా నిలబెట్టినప్పుడు నేను సిట్టింగ్ ఎమ్మెల్యే. మీరు ఏ సిరిసిల్లనో గజ్వేలో సిద్దిపేట నిలబెట్టే బదులు మా మీద నిలబెట్టి మేమేదో నిలబడ్డట్టుగా మీరు చేస్తే అది చాలా విచిత్రంగా ఉంది. నేను ఆల్రెడీ నేను ఇప్పుడు 7 సార్లు గెలిచినా ఎప్పుడో మధ్యలో ఒకసారి మీరు క్యాండిడేట్ తీసుకొచ్చి మళ్ళీ తీసుకుపోయినారు. అదేవిధంగా ఇప్పుడు కృష్ణా నదీ జలాలపై గౌరవ ప్రతిపక్ష శాసనసభ్యులు హరీష్ రావు గారు, గతంలో ఇరిగేషన్ మినిస్టరు, వారు కొన్ని విషయాలు చెప్పారు. నేను ఈరోజు శాసన సభ ద్వారా యావత్ తెలంగాణ ప్రజానీకానికి తెలియజేస్తున్నా, తెలంగాణ రైతాంగం తెలియజేస్తున్నా, ఈ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం, మేము కృష్ణా నదిపై ప్రాజెక్టులు ఎవరికి అప్పచెప్పలేదు, అప్పచెప్పే ప్రసక్తే లేదు. మీరు ఎక్కడి నుంచో మినిట్స్ తీసుకొచ్చి చదివి మేమేదో చేసినామంటే దానికి మేమెందుకు జవాబు చెప్తాము? ఇంకోటి స్పీకర్ సార్, మీ ద్వారా యావత్ తెలంగాణ ప్రజానీకాన్ని తెలియజేస్తున్నాం, ఏమైనా తెలంగాణలో కృష్ణా నదీ జలాల విషయంలో తెలంగాణకి అన్యాయం జరిగిందంటే ఆనాటి టీఆర్ఎస్ ప్రభుత్వం వల్ల. ముఖ్యమంత్రి గారు చెప్తున్న విషయం నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా. సాంప్రదాయంగా వాటర్ షేర్ అలాట్మెంట్ ఈజ్ బేస్డ్ ఆన్ క్యాచ్మెంట్ ఏరియా, ఈజ్ బేస్డ్ ఆన్ డ్రౌట్ ప్రోన్ ఏరియా, ఈజ్ బేస్డ్ ఆన్ పాపులేషన్. ఈ అన్ని పారామీటర్స్లో కృష్ణా నదీ జలాలపై తెలంగాణకి రావాల్సిన 68-70% వాటా వాళ్ళు వదులుకొని 2014-15 నుంచి పోయిన సంవత్సరం వరకు తెలంగాణకి 299 టీఎంసీలు, 512 టీఎంసీలు ఆంధ్రాకు ఒప్పుకుంది గత టీఆర్ఎస్ ప్రభుత్వం. ఈ వాటా ఒప్పుకొని శాశ్వతంగా తెలంగాణకి అన్యాయం జరిగింది మీ ప్రభుత్వంలోనే. ఇప్పుడు ఇది నేను చెప్తున్న విషయం కూడా కాదు. నామా నాగేశ్వరరావు గారు నిన్న పార్లమెంట్ను అడిగిన ప్రశ్నకి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన జవాబు ఆనాటి 2 ప్రభుత్వాలు ఒప్పుకున్నాయి. దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ డ్యామేజ్, సీరియస్ డ్యామేజ్ టు ఇంట్రెస్ట్ ఆఫ్ తెలంగాణ ఫార్మర్స్. అదేవిధంగా మీరు హరీష్ రావు గారు, మీకు తెలుసు ఎన్ని విధాలుగా కృష్ణా నదీ జలాలపై తెలంగాణకు అన్యాయం మీ 10 ఏళ్ళలో జరిగింది. డెఫినెట్లీ స్పీకర్ సార్, వీ షుడ్ హ్యావ్ ఎ సపరేట్ డిస్కషన్ ఆన్ కృష్ణా వాటర్స్ ఇన్ దిస్ హౌస్. నో, లెట్ మీ సమరైజ్. వీరి హయాంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉండగా తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కింద 8 టీఎంసీ పర్ డే తీసుకుపోవడానికి వీళ్ళు అనుమతిచ్చిండ్రు. దాని ముందు దాని తర్వాత కేసీఆర్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఏకాంత చర్చలు జరిపినరా లేదా? అక్కడనే ఈ కుట్ర జరిగిందా లేదా? యావత్ తెలంగాణ ప్రజానీకానికి ఈ విషయం తెలియాలని చెప్పి మనవి చేస్తూ, స్పీకర్ సార్, నేను ఆన్ రికార్డ్ ఇరిగేషన్ మినిస్టర్గా ఈ హౌజ్కి, తెలంగాణ ప్రజానీకానికి తెలియజేస్తున్నా, కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులు కేఆర్ఎంబీకి అప్పచెప్పడానికి మేము ఒప్పుకోలేదు, ఒప్పుకోబోము అని చెప్పి కూడా మనవి చేస్తున్నాను. కాదు సార్, ఇప్పుడు నేను కంప్లీటే చెప్పా, ఇప్పుడు ఉత్తమ్ అన్న గారు లేచి నా మీద మళ్ళీ ఆరోపణలు చేసి నేను క్లారిఫై చేయాలనే పోతా. ఇరిగేషన్ మీద మాట్లాడినందుకు ఉత్తమ్ అన్న క్లారిఫై చేయాలి కదా. ఇప్పుడు ఎక్కడి నుంచో తెచ్చి హరీష్ రావు గారు మాట్లాడుతుండ్రు అన్నారు, ఇవి మీ ద్వారా వారికి పంపిస్తాయి, ఇవి ఎక్కడి నుంచో తేలే. ఇది కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుది, కేంద్ర జలవనరుల కార్యదర్శి, తెలంగాణ ఇరిగేషన్ కార్యదర్శి,
ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ కార్యదర్శి అందరూ సంతకాలు పెట్టి నెల రోజుల్లోగా ప్రాజెక్టులు అప్పచెప్పుతామని వచ్చిన మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ ఇది మీ ద్వారా పంపిస్తున్నా, అవన్నీ చదువుకోమనండి. నంబర్ వన్, ఒక్క మీటింగ్ కాదు రెండో మీటింగ్ జరిగింది 17వ తారీఖున. అరే లెట్ మీ కంప్లీట్. ఆ మినిట్స్ యొక్క మొదటి పారాగ్రాఫ్ లో సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ హాస్ నాట్ అగ్రీ టు ద ప్రపోజల్ రాసింది. ఆ లైన్ చదవండి హరీశ్ గారు. మీరు చదవండి మంత్రి గారు, మంత్రి గారు మీరు చదవండి. ఒక నిమిషం అజయ్ శ్రీరావు, 1 మినిట్. ఇదే మినిస్టర్ చదువుతున్నాను నేను. ద సెక్రటరీ ఇరిగేషన్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ స్టేటస్ కో యాజ్ ఆన్ 28/12/2023 ఆన్ నాగార్జున సాగర్ మే బి మెయింటైన్డ్. మేము స్టేటస్ కో మెయింటైన్ చేయ, మీరు చెప్పే మినిస్టర్ చదవండి మీరు. స్టేటస్ కో మే బి మెయింటైన్, 1 మినిట్. హీ ఫర్దర్ హైలైటెడ్ ద వేరియస్ ఇష్యూస్ ఇంక్లూడింగ్ షేరింగ్ ఆఫ్ వాటర్ బిట్వీన్ ఆంధ్రప్రదేశ్ అండ్ Telangana and stated that Telangana is continuously demanding water sharing in equal ratio. He further added that water regulation issues may be brought before the Apex Council. Ante me oppukoledu mari ee issues inka unresolved ani cheppi cheppadam jarigindi. Mari Harish Rao garu rendu moodu vishayalu. Okati 511 and 299 TMC allotment. No, 1 minute. Is permanent damage to interest of Telangana. No, it is. Are meer parliament lo meer jawab cheppiru kada, say speaker garu, I am requesting you that please place on record our government Revanth Reddy gar nayakatvamlo ma prabhutvam memu Krishna river pai projects Krishna river management board ki ivvadaniki oppukoledu, oppukobomu. మీరు దయచేసి ఈ విషయంపై స్పెషల్ డిస్కషన్ పెట్టవలసిందిగా కోరుతున్నాను. హరీష్ రావు గారు మళ్ళీ ఎందుకు అడుగుతున్నారు? అరే చదవాలి కదా. స్టేటస్ కో దేని మీద? నాగార్జున సాగర్ తెలంగాణ చేతికి వెళ్ళి గుంజుకున్నాము, సిఆర్పిఎఫ్ పోలీసుల చేతుల్లో పెట్టినాము బిడ్డ. మీరు దీని మీదకి వచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారు స్పీకర్ సార్ మీరు మైక్ ఇస్తే ఆ అవకాశాన్ని క్లారిఫికేషన్స్ అడగడానికో లేకపోతే వివరణ ఇచ్చుకోవడానికో ప్రయత్నం చేస్తలేరు. తిరిగి ఆరోపణ చేయడానికి ఆ సభ్యుడు దుర్వినియోగం చేస్తున్నాడు. ఈ సభ ద్వారా తెలంగాణ ప్రజలకు ఒక అంశాన్ని స్పష్టంగా నేను ప్లే చేయదలుచుకున్నాను. 2023-24 గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ పాలసీ స్టేట్మెంట్ ఆన్ ద డిమాండ్ ఫర్ గ్రాంట్ ఆన్ ఇరిగేషన్ అండ్ కమాండ్ ఏరియా డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ ఫర్ 2023-24 డిమాండ్ నెంబర్ సోన్సో కె చంద్రశేఖరరావు చీఫ్ మినిస్టర్ 2023-24 బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు డిమాండ్ ఫర్ గ్రాంట్లో స్పష్టంగా పేజీ నెంబర్ 114లో the state of Telangana has proposed to hand over only the components of the common projects namely Srisailam and Nagarjun Sagar in Krishna basin and Peddavagu medium irrigation project in Godavari basin accordingly if accepted the state has to deposit one time seed money to the respective boards for exercising jurisdiction over above projects in proportionate to the command area under the project in each of the state KRMB and GRMB have to furnish the detailed proposal in this regard. దీంట్లో స్పష్టంగా 200 కోట్ల రూపాయలు వాళ్ళు స్పష్టంగా దీనికి నిధులు కేటాయించడం జరిగింది. బోత్ స్టేట్స్ ఆఫ్ తెలంగాణ అండ్ ఏపీ హ్యావ్ టు ప్రొవైడ్ ఏ వన్ టైమ్ సీడ్ మనీ రూపీస్ 200 crores ఈచ్ టు ది KRMB అండ్ GRMB. హరీష్ రావు గారు మాట్లాడు. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారితో మనవి,
మీరు ఎంతసేపు అన్న మాట్లాడండి, మీ మైకులు కట్ చేయము, మీరు ఎంతసేపు అన్న మాట్లాడొచ్చు అని బయట ఉపన్యాసాలు కొట్టుడు కాదండి, చేతుల్లో రుజువు చేయండి, మైక్ ఇవ్వండి, సావధానంగా వినండి, అవసరం మైక్ ఎందుకండి, గొంతు ఎందుకు వస్తుందండి. మీరు ఆరుగురు సభ్యులు ఐదుగురు సభ్యులు ఉన్నా గంటన్నర సేపు బట్టి గారికి శ్రీధర్ బాబు గారికి